జోషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము తిథి వల్ల మనుషులకి తిథులకు సంబంధాలు ఏంటి, ఈ విషయాన్ని మనము విశ్లేషణగా తెలుసుకుందాం. మరి దీనికి మన మనుషులకు గల సంబంధం ఏంటి అంటే, చంద్రుడు మనఃకారకుడు, మనస్సుకు సంబంధించిన కారకత్వం ఉన్న గ్రహం. చంద్రుడు రక్తములకు, అదేవిధంగా ఔషధానికి మూలమైనటువంటి సూచి. సూర్యునిలో వచ్చినటువంటి కాంతిని మొత్తం కూడా ఏం చేసుకుంటాడంటే, చంద్రుడు సూర్యుడి నుంచి పడ్డ కాంతి, చంద్రుడి నుంచి వచ్చినటువంటి కిరణాలు భూమి మీద పడి భూమిలో ఉండే ఔషధ వృక్షాలన్నిటికీ కూడా ఔషధాన్ని ఇస్తాడు చంద్రుడు సూర్యుడి యొక్క కిరణాల ద్వారా. చంద్రుడికి 16 కళలు ఉంటాయి. 15 కళలు మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 15 కళలు చూస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి 15 కళలు చూసాం. 16వ కళ ఎక్కడుంటుంది అని అంటే, పౌర్ణమి అమావాస్య రోజు మాత్రమే 16 కళలు కనిపిస్తాయి. అది ఎప్పుడు? 48 నిమిషముల పర్యంతం మాత్రమే 16 కళలు ఉంటాయి. అది పౌర్ణమి రోజు, అది అమావాస్య రోజు 48 మినిట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 48 నిమిషాలు ఏంటంటే, దీన్ని మధ్యకాలము అంటారు. అమ్మవారి యొక్క ఉపాసన చేసేటువంటి, అంటే చంద్రుడి ద్వారా శక్తిని పొందాలి అని అనుకునేటువంటి వారు ఈ 48 నిమిషాలు కఠోరమైన కుండలిని జాగృత శక్తి తపస్సును చేస్తారు. ఆ చేసినప్పుడు వాళ్లలో అద్భుతమైన ఔషధీయ శక్తి వచ్చి సుషుమ్నా నాడిని ప్రేరేపింపజేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇది యోగశాస్త్రంలో ఉంటుంది. అయితే ప్రాక్టికల్గా కనుక చూస్తే కనుక, ఈ 16వ కళ ఎక్కడికి వెళుతుందట అంటే, సమస్తమైనటువంటి భూమండలంలో ఉండే సమస్త వృక్షజాతులన్నిటి కూడా వెళుతుంది. ఇది ఆయుర్వేదంలో కూడా సైంటిఫికల్లీ కూడా ఇది ప్రూవ్ అయింది. ఏది? అమావాస్య పౌర్ణమి రోజుల రోజున. తర్వాత విశేషంగా ఈ 16వ కళ వెళ్ళేది ఇంకొక జంతువు లోపలికి వెళుతుంది. అది గోవు లోపలికి మాత్రమే వెళుతుంది ఈ 16వ కళ. చంద్రుల్లో ఉండే ఔషధీయ 16వ కళ గోవు యందు మాత్రమే వెళుతుంది. అందుకోసమే ఆవు ఇన్హేల్ ఎగ్జలేషన్ ఆక్సిజనే ఉంటుంది. దాంట్లో డీఆక్సినేటెడ్ అనేది ఉండనే ఉండదు. డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది ఆవుకి ఉండదు, టోటల్గా ఆక్సినేటెడ్. అందుకోసమే ఆవు నుంచి వచ్చినటువంటి ప్రతి పదార్థము కూడా ఔషధంగానే ఉంటుంది. ఇటు మూత్రము కానివ్వండి, గోమయం కానివ్వండి, పాలు కానివ్వండి, సమస్తము కూడా ఔషధములే అవుతుంది. కాబట్టి చంద్రుని వచ్చేది 16 కళ ఇందులో పడుతుంది. తర్వాత ఇంకా ఏం ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఇవి. ప్రయోజనాలు కాకుండా నష్టాలు ఏంటి అంటే కనుక, చంద్రుడు జల నీటికి సంబంధించిన కారకత్వ గ్రహం. కాబట్టి ఏం జరుగుతుందంటే, మనకి సైంటిఫిక్గా కూడా తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందనంటే, చంద్రుడు ఇటువైపు ఇటువైపు వెళ్ళినప్పుడు భూమికి ఉపరితలానికి సంబంధించి నీరు పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజు కానీ ఏమో ఏం జరుగుతుంది, ఇక్కడ 180 degrees అపోజిట్ రేడియేషన్ ఉంటుంది కాబట్టి, అపోజిట్లో ఇది జరుగుతుంది కాబట్టి ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏం జరుగుతుంది, సముద్రం సంబంధం అలలు పెరుగుతాయి. అందుకోసమే మీరు వికీపీడియా ఓపెన్ చేసి ద మోస్ట్ బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్స్ ఇన్ దిస్ ఎర్త్ అని చెప్పి కొట్టండి. ఏది 6.5కి ఎబో ఉన్న ఎర్త్క్వేక్స్ మీరు వెరిఫై చేయండి వికీపీడియా లోపల. చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. మీరు కుండలి అని ఒక అప్లికేషన్ దొరుకుతుంది, లేదంటే నా వెబ్సైట్లో ఉంటుంది, ప్రదీప్ జోషి .in అనే వెబ్సైట్లో కూడా మీకు ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. చేసి భూకంపం వచ్చిన డేట్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకి 26వ తారీఖు డిసెంబరు 2004. ఇది ఎప్పుడు? 26 డిసెంబర్ 2004 ఏం జరిగింది అని అంటే, మనకి సునామీ వచ్చింది. మీరు ఆ డేట్ని ఎంటర్ చేసి చూడండి, ఆ రోజు పౌర్ణమే ఉంటుంది. కాబట్టి ఎర్త్క్వేక్స్ 6.5 ఎబో ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చింది అని అంటే అది పౌర్ణమి అమావాస్యకే వస్తుంది. ఇందులో డౌట్ లేదు, సందేహం లేదు. కాబట్టి దాదాపుగా ఎర్త్క్వేక్స్ వచ్చేటి ఇప్పుడే, ఐదర్ 3 డేస్ ఇటువైపు, 3 డేస్ ఇటువైపు, 3 డేస్ అంటే 3 డేస్ బిఫోర్, 3 డేస్ ఆఫ్టర్, 3 డేస్ బిఫోర్ 3 డేస్ ఆఫ్టర్ అంటే ఇటు 3 ఇటు 3, ఇటు 6 రోజులు ఇటు 6 రోజులు, అంటే ఈ 12 రోజుల్లోనే భూకంపాలు అత్యధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గ్రహాలకు మానవులకు కలిగిన సంబంధం. ఇంకా మీరు సైకియాట్రిస్ట్ డాక్టర్ని అడగండి, పౌర్ణమి అమావాస్యలప్పుడు సైకియాట్రిస్ట్ పేషెంట్స్ బాగా గట్టిగా అరుస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు. పౌర్ణమి అమావాస్యల్లో బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి మనుషులకు గ్రహాలకు చాలా సంబంధం ఉంది. సూర్యుడే లేకపోతే మనం ఎవరం బతకం. సూర్యుడి నుంచే జీవశక్తి వస్తుంది, ఆ జీవశక్తి చంద్రుని ద్వారా కలిగి ఔషధీయ శక్తిగా మన మీద సంక్రమిస్తుంది. కాబట్టి ఈరోజు తిథి అంటే ఏదో మనం తెలుసుకున్నాము.
ఈ యొక్క ఎపిసోడ్లో. సో వారం అంటే ఏంటన్నది ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవతు. నమస్కారం.